आदि मासाईपेट मेदक जिल्ला नेनु मासाईपेट की 2013 నుంచి सरपंच ఉన్నాను 2 ప్లేస్ లేకపోవడం కూడా सरपंच గా ఉన్నాను మాసైపేట పెద్ద గ్రామం 6000 జనాభా చాలా పెద్ద గ్రామం చూ మండలం కూడా ఇది అయితే మాసైపేటలో నేను ఎందుకైనాక స్ట్రీట్ లైట్స్ అన్ని లోకల్ స్ట్రీట్ లైట్స్ ఉండే అక్కడ అన్ని చాలా కరెంటు కాంతుండే తర్వాత లైట్స్ కూడా చాలా ఇబ్బంది పడి ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండే సో అటువంటి పరిస్థితిలో మేము అందే వేరే దానికి షిఫ్ట్ అయిదామని చెప్పేసి స్ట్రీట్ లైట్స్ సిఎఫ్ఎల్ లైట్స్ కూడా షిఫ్ట్ అయినాము సిఎఫ్ఎల్ లైట్స్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా దాంతో కూడా మనకి ఇబ్బందులు వచ్చిండే లైటింగ్ సరిగా ఉండకపోతుంది తర్వాత దాంట్లోని కరెంట్ వినియోగం కూడా చాలా ఎక్కువైపోయి ఖర్చు ఎక్కువ ఉంటుంది సో దాంట్లో నేనే కొంచెం మంచి స్టెప్ తీసుకోవాలని చెప్పేసి కరెంట్ సేవింగ్ అట్లాగే లైటింగ్ కూడా బాగా ఉండాలనే ఒక ఉద్దేశంతో నేను సర్చ్ చేస్తూ గ్లో ఎల్ఈడి అనే కంపెనీ ఏదైతే ఉన్నాయో అది మన దగ్గరే తయారైతున్నది ఎస్ఎస్ఏ యూనిట్ కనుక వాటిని వాడుకొని బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకొని గ్రామ పంచాయతీ ద్వారా గ్రామ పంచాయతీలో తీర్మానాలు తీసుకొని రేట్స్ కూడా అప్రూవ్ చేయించి గ్లో ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ తర్వాత ఇళ్లలో వాడే లైట్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది నా విలేజ్లో దాదాపు 320 లైట్ల వరకు స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ సైజ్లో పెడతాం సో అవన్నీ గ్లో ఎల్ఈడి నుంచే తీసుకోవడం జరిగింది ఆ గ్లో ఎల్ఈడి నుంచి తీసుకున్నటువంటి స్ట్రీట్ లైట్స్ చాలా చక్కగా మంచి కాంతి తీసుకుంటూ చాలా మంచి కవరేజ్ ఏరియాను కూడా కవర్ చేసుకుంటూ స్ట్రీట్ లైట్ లైటింగ్ కూడా బాగా ఉంది దాంతో గ్రామ పంచాయతీ చాలా లైటింగ్తో మంచి ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా వాళ్ళు ఏదైతే లైటింగ్ పొందుతున్నారు సర్వీసులలో కూడా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడైతే వెంటనే వాళ్ళు సర్వీస్ కూడా అందిస్తున్నారు కాబట్టి ఈ గ్లో ఎల్ఈడి సకాలంలోనే వెంటనే ఏం లేట్ లేకుండా మనకు అందిస్తున్నారు అవి ఆ లైట్స్ వల్ల మేము కూడా ఏం చేసినామంటే మా మండలంలో ఇతరంగా ఎదుర్తి మండలం సంబంధించిన వేరే గ్రామాల సర్పంచులకు కూడా ఈ గ్లో ఎల్ఈడిని మేము రికమెండ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలామంది మండలాలలో చాలా గ్రామాల వాళ్ళు కూడా తీసుకొని ఈ గ్లో ఎల్ఈడి ఈ లైట్స్ను స్ట్రీట్ లైట్స్ను వాడుతూ ప్రజలకు కూడా మంచి ఇల్యూమినేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఏదో ఒక కారణంతో లైట్ పోతాయి కాబట్టి వాటిని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి నేను చెప్తే వాటిని వాళ్ళ ఖర్చుతోనే ఏమాత్రం మా గ్రామ పంచాయతీ పైన ఏమైనా భారం వేయకుండా ఫ్రీగా సర్వీస్ కూడా చేసేసి మాకు మళ్ళీ గ్లో ఎల్ఈడిని లైట్ చేసి స్ట్రీట్ లైట్ చేసి రిపేర్ చేసి ఇస్తున్నారు వాటిని గ్రామ పంచాయతీలో మళ్ళీ తిరిగి వాడుకుంటూ దాని ద్వారా గ్రామంలో మంచి లైటింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు మంచి క్వాలిటీతో చేస్తూ ఉన్నారు అట్లాగే మేము కూడా ఇంకొక ప్లాన్ చేస్తున్నాం ఏదైతే ఇప్పుడు సోలార్ లైట్ కూడా ఎల్ఈడిలో కూడా వచ్చినాయని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది సోలార్ లైట్లు అయితే ఈవెన్ పవర్ సప్లై కూడా మనము సేవ్ చేసుకోవచ్చు చాలా కాబట్టి అన్ని గ్రామ పంచాయతీల వాళ్ళకు కూడా నేను రికమెండ్ చేస్తాను అని చెప్తా ఉన్నాను సోలార్ లైట్స్ను కూడా గ్లో ఎల్ఈడి ద్వారా తీసుకున్నట్టయితే లోకల్ యూనిట్ కాబట్టి వాళ్ళకు కూడా మనం చేయూతనిచ్చినట్టయితుంది దాంతోపాటు కరెంట్ సేవింగ్ చేసుకొని గ్రామ పంచాయతీ కూడా మంచి ఇల్యూమినేషన్ లైటింగ్ కూడా ఉండి చాలా మంచి మనము ప్రజలకు ఒక మంచి సేవను అందించినట్టయితే కనుక వాటిని కూడా మనము వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ గ్లో ఎల్ఈడిని తప్పకుండా అందరం వాడినాము సర్వీస్ సాటిస్ఫై ఉంది మంచి లైటింగ్ మంచిగా ఉంది సప్లై కూడా బాగుంది కాబట్టి వారిని ప్రోత్సహించాలని చెప్పేసి మరొకసారి నేను ఒక మాసైపేట సీనియర్ సర్పంచ్గా నా పేరు మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తాను.